హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకోసం మన డైలీ లైఫ్లో ఎంతగానో యూజ్ అయ్యే గ్యాడ్జెట్స్ని తీసుకొచ్చాను. ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ని మిస్ అవ్వకూడదు అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఎల్ఈడి టచ్ ల్యాంప్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డెకరేషన్ కోసం ఒక మంచి ల్యాంప్ని కావాలనుకుంటే ఈ ల్యాంప్ని అయితే మీరు యూజ్ చేయవచ్చు. దీన్ని అయితే మీరు మీ బెడ్రూమ్లో పెట్టి యూజ్ చేయవచ్చు. ఈ ల్యాంప్ అయితే చూడడానికి చాలా అమేజింగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ ల్యాంప్ స్పెషాలిటీ ఏమిటంటే దీనికి వైర్స్ ఉండవు. దీంట్లో ఒక ఇన్బిల్ట్ బ్యాటరీ అయితే ఉంటుంది. దాంతో మీరు ఛార్జింగ్ పెట్టి యూజ్ చేయవచ్చు. ఇదైతే సైజులో చాలా చిన్నగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఈ ల్యాంప్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. దాంతో మీరు దీన్ని 10 మినిట్స్ ఛార్జ్ చేసి 2 అవర్స్ వరకు యూజ్ చేయవచ్చు. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 12 అవర్స్ వరకు అయితే యూజ్ చేయవచ్చు. దాంతోపాటు ఈ టచ్ ల్యాంప్ బ్రైట్నెస్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని డెకరేషన్ గ్యాడ్జెట్ లాగా యూజ్ చేయవచ్చు. నెంబర్ 2, $3 ప్రో ప్లస్. మన చాలా వస్తువులు ఇమేజ్ చేసుకుంటాం. మన మైండ్లో వచ్చిన వస్తువుల్ని మనం పేపర్ మీద డ్రా చేస్తాము. కానీ $3 ప్రో ప్లస్ చాలా అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ 3D ప్రింటర్. దీంతో మీరు మీ ఐడియాని ఇన్స్టెంట్లీ డ్రా చేయవచ్చు. క్రియేటివిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా బైక్ డిజైనింగ్ ఐడియా వస్తే మామూలుగా డ్రా చేస్తే అంత మంచిగా అనిపించదు. అదే 3D మోడల్లో డ్రా చేస్తే అదైతే చూడడానికి మరియు చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఈ పెన్ అయితే చాలా స్లీక్ డిజైనింగ్తో వస్తుంది. దాంతోపాటు మీకు దీంట్లో ఒక డిజిటల్ డిస్ప్లే కూడా ఉంటుంది. దీంట్లో మీకు చాలా డిఫరెంట్ కంట్రోల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. దీంతో తయారు చేసిన 3D ప్రింట్ అయితే చాలా యాక్యురేటివ్గా ఉంటుంది. ఓవరాల్గా ఫ్రెండ్స్, ఈ 3D ప్రింటింగ్ పెన్తో మీ క్రియేటివిటీ ఐడియాని 3D ఫార్మాట్లో డ్రా చేయవచ్చు. నెంబర్ 3, ఐవిన్ యాక్టివ్ సైకిల్ ఫిల్టర్. గైస్, ఈ రోజుల్లో పెద్ద పెద్ద సిటీలలో చాలా ఎయిర్ పొల్యూషన్ అయితే పెరుగుతుంది. ఒకవేళ మీరు అక్కడ వాకింగ్ లేదా సైకిలింగ్ కోసం బయటికి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటి ప్లేసుల్లో మీరు ఈ ఎయిర్ ఫిల్టర్ని ట్రై చేయవచ్చు. మీరు సైకిలింగ్ చేసేటప్పుడు ఇదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫైర్ ఇంట్లో మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఇది ఇంకా ఎక్కువగా అవసరం ఉంటుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని దీన్ని తయారు చేశారు. దీన్ని అయితే మీరు మీ సైకిల్ హెల్మెట్కి అటాచ్ చేయవచ్చు. దీంట్లో ఒక పార్ట్ అయితే మాస్క్ లాగా ఉంటుంది. దీంతోనే మనకు ప్యూర్ ఎయిర్ దొరుకుతుంది. దీంతో మిమ్మల్ని మీరు పొల్యూటెడ్ ఎయిర్ నుండి కాపాడుకోవచ్చు. ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ఉన్న కాడ ఇదైతే చాలా యూజ్ అవుతుంది. నెంబర్ 4, All 7 వేరియబుల్ ఫ్యాన్. ఫ్రెండ్స్, రూమ్లో ఫ్యాన్, ఏసీ, కూలర్ లాంటి ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. కానీ బయట పనిచేసే వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు. కానీ మీరు మిమ్మల్ని ఎండ నుండి కాపాడుకోవాలంటే ఇలాంటి చిన్న ఫ్యాన్ అయితే యూజ్ చేయవచ్చు. ఈ గ్యాడ్జెట్ని అయితే మీరు మీ మెడలో వేసుకోవాలి. దీని ముందుకు ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉంటుంది. దాంతోపాటు మీకు దీని లోపల ఒక ఫ్యాన్ అయితే ఉంటుంది. దీని స్పీడ్ని అయితే మీరు అవసరాన్ని బట్టి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు కూల్ ఎయిర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ గ్యాడ్జెట్లో ఏదైతే ఫ్యాన్ ఉంటుందో దాన్ని మీరు 360 డిగ్రీస్ వరకు అయితే రొటేట్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఇది ఫేస్కు కూడా గాలిని అయితే ఇస్తుంది. మిమ్మల్ని మీరు ఎండ నుండి కాపాడుకోవాలంటే ఈ చిన్న గ్యాడ్జెట్ మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. మీకు ఈ గ్యాడ్జెట్ నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 5, పోలిగాన్ లైట్స్. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ మీ రూమ్కి ఒక మంచి లైటింగ్ కావాలనుకుంటే ఈ గ్యాడ్జెట్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇది ఒక టచ్ సెన్సిటివ్ ప్యానెల్. ఇది ఒకదానికొకటి ఎగ్జాంగిల్ షేప్ అయితే ఉంటుంది. దీన్ని మీరు నార్మల్లీ టచ్ చేయగానే ఇదైతే వెలుగుతుంది. మళ్ళీ ఆఫ్ కూడా అవుతాయి. మళ్ళీ సెకండ్ టైం టచ్ చేస్తే ఇవైతే ఆఫ్ అయిపోతాయి. దీని షేప్ని అయితే మీరు మీకు నచ్చిన డిజైనింగ్తో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు స్టూడియోని పెడితే మీ స్టూడియోకి అయితే ఈ లైటింగ్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మామూలుగా మీరైతే వీటిని మీ బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు. మీకు ఈ లైట్స్ నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ గ్యాడ్జెట్స్. ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ మిస్ అవ్వకూడదు అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.